నేను కృష్ణసాగర్రావు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. ఈ ఓటుకు నోటు కేసులో రివ్యూ జరుగుతూ ఉన్నది అని మనకి మీడియా వ్యవస్థ ద్వారా వచ్చిన లీకులతో యాక్టివేట్ అయిన రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు, వారు రకరకాల మాధ్యమాలలో రోజుకి యాక్చువల్లీ 10 ఇంటర్వ్యూలు ఇస్తూ వారు చేస్తున్న వ్యాఖ్యలు, ప్రముఖంగా వారు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారి మీద చేస్తున్న వ్యాఖ్యలను జువనైల్గా, చిన్నపిల్లల చేష్టలుగా భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉన్నది. వారు మాట్లాడే అనైతికమైన మాటలను, దుర్భాషను భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. హిస్ స్టేట్మెంట్స్ ఆర్ బేస్లెస్, జువెనైల్ అండ్ ఆర్ పొలిటికలీ మోటివేటెడ్. రేవంత్ రెడ్డి గారు కేడీ అని మాట్లాడడం, మోదీ కేడీ అని మాట్లాడడం హాస్యాస్పదం. కేడీ పనులు చేస్తూ దొరికి, కేడీ పనులు చేస్తూ రెడ్ హ్యాండెడ్గా దొరికి, ఈరోజు అక్యూజ్డ్గా ఉన్న రేవంత్ రెడ్డి గారు వేరే వాళ్ళని కేడీ అనడం ఆయనకు ఒక్కడికే సాధ్యమవుతుంది. మనకి నోరున్నది కదా అని చెప్పి ఏది పడితే అది మాట్లాడితే హీరోలు అయిపోరు, విలన్లు అవుతారు. రేవంత్ రెడ్డి గారికి ఓ చిరకాల స్వప్నం సీఎంగా కావాలని ఉంటే ఆయన కార్డు మీద ప్రింట్ చేసుకొని ఒక కాన్వాయ్ ఆయన్ని కొనుక్కొని నడిపించుకున్నది బెటర్. కానీ ఆయన సీఎం కావాలి కాబట్టి వేరే వాళ్ళని తిడితే సీఎం అవుతాడు అనుకుంటే మాత్రం మరి అది రాజకీయ దివాళా కోరుతనం అవుతుంది. నేను సూటిగా అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని, అసలు ఏ పార్టీలో ఉన్నావన్నాను, టీడీపీలో ఉన్నావా ఇంకా లేకపోతే కాంగ్రెస్లో ఉన్నావా చెప్పే, ఎందుకంటే మాకు అర్థమవుతలేదు. చంద్రబాబు నాయుడు గారిని పొగడ్తలు పొగడడం, ఓటుకు నోటు కేసులో వారు కలీగ్ కాబట్టి, సహా ముద్దాయి కాబట్టి వారిని వెనకేసుకురావడం, ఈరోజు కూడా ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు రాజకీయ కుట్రలో బలవుతా ఉన్నాడు అనడం, అది కాంగ్రెస్లో ఉండి అంటా ఉన్నాడా, టీడీపీలో ఉండి అంటా ఉన్నాడా, అది మరి కాంగ్రెస్ అధికారిక వైఖరా? మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా చెప్పాలి. భారతీయ జనతా పార్టీ తరఫున సూటిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కూడా ఈ ప్రశ్న ఇస్తా ఉన్నాం. మరి మీ ఇంపోర్టెడ్ నాయకుడు ఒక దిక్కేమో సీఎం కావాలంటాడు, ఇంకొక దిక్కేమో చంద్రబాబు నాయుడిని పొగుడతాడు. మరి చంద్రబాబు నాయుడిని పొగడడం అన్నది కాంగ్రెస్ అధికారిక వైఖరియా? చంద్రబాబు నాయుడు గారు రెడ్ హ్యాండెడ్గా ఓటు నోటు కేసులో ఆయన వాయిస్ రికార్డింగ్ బయటకు వస్తే మరి కాంగ్రెస్ దాన్ని సమర్థిస్తూ ఉన్నదా? ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తప్పకుండా కూడా ఈ ప్రశ్నకి సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. రేవంత్ రెడ్డి గారు పిఎం మోదీ గారు, సీఎం కేసీఆర్ గారు కలిసి ఆడుతున్న నాటకం ఇది అని అనడం వారి అవగాహన ఎంతున్నదో వ్యవస్థలపైన తెలుస్తున్నది. అవగాహన రాహిత్యానికి అద్దం పడతా ఉన్నది. ఎందుకంటే ఎంత రాజకీయం చేసినా ఇంత నీచ రాజకీయం చేయడం మరి ప్రజలకు అర్థం కాకుండా పోదు. ఈ రాష్ట్రంలో ఏ పార్టీ ఉన్నది, కేంద్రంలో ఏ పార్టీ ఉన్నది, మరి రాష్ట్రంలో ఉన్న పార్టీకి కేంద్రంలో ఉన్న పార్టీకి ఏమైనా అలయన్స్ ఉన్నదా, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్కి కేంద్రానికి ఏమైనా కనెక్షన్ ఉన్నదా? ఈరోజు ఓటుకు నోటు కేసు కేంద్ర వ్యవస్థలో ఆ పరిధిలో ఉన్నదా? మాకు సీఎం కేసీఆర్ గారి న్యాయ వ్యవస్థ, ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్న పోలీసింగ్కి ఏందా కనెక్షన్? గుండుకి ఇంకా దేనికో దారం కడతా ఉన్నట్టున్నది కాబట్టి రేవంత్ రెడ్డి గారు పునః పరిశీలించుకోవాలి పరిస్థితుల్ని. మోదీ గారిని అటాక్ చేస్తే వచ్చేది ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారిని రాజకీయంగానే ఓడగొడతాం, ఎలక్ట్రల్లా ఎలక్ట్రల్ పాలిటిక్స్లో వారిని చిత్తుగా ఓడగొడతాం.
అది తప్పనిసరి. ఎన్నికలు ఎప్పుడైనా ఆంధ్రప్రదేశ్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం భారతీయ జనతా పార్టీ ఖాయం. తెలంగాణలో ఎట్లా ఖాయమో ఆంధ్రాలో కూడా అట్లే ఖాయం. మాకు ఇట్లాంటి చిల్లరమల్ల రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. ఎవరి మీద కేసుల్ని రీయాక్టివేట్ చేయాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి గారికి ఏమైనా బాధ అయితే ఆయన ప్రశ్నించాల్సింది సీఎం కేసీఆర్ గారిని, నరేంద్ర మోదీ గారిని కాదు. ఎందుకంటే ఆ రాంగ్ సైడ్ యారోస్ వేస్తావు, బాణాలు ఎటు వేస్తే ఎట్లా సూటిగా. మొదటిసారి రేవంత్ రెడ్డి గారు భయపడతా ఉన్నాడు కనబడతా ఉన్నాడు. సూటిగా సీఎం కేసీఆర్ గారిని అటాక్ చేయకుండా నరేంద్ర మోదీ గారిని కలపడంలో మరి ఎవరి హస్తం ఉన్నదని మేము అడుగుతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారిని అంత వెనుక వేసుకోవాల్సి వస్తే మేము మా ఆలోచన ఎట్లా ఉన్నది అంటే రేవంత్ రెడ్డి గారు మరి ఏ పార్టీకి చెందిన వ్యక్తి అన్నది వారు క్లియర్గా ప్రెస్ కాన్ఫరెన్స్లు చాలా పెడుతున్నారు కాబట్టి ఇంకొక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆయన టీడీపీలో ఉన్నాడా ఇంకా లేకపోతే కాంగ్రెస్లో ఉన్నాడా అనేది చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ప్రజలు కన్ఫ్యూజ్ అవుతాం. భారతీయ జనతా పార్టీ ఈ రాంగ్ అక్యూజేషన్స్, ఆరోపణలు మా పార్టీ మీద, మా అధినాయకుడి మీద చేస్తున్నందుకు తీవ్రంగా గర్హిస్తూ ఉన్నాం. క్షమాపణలు కోరాలని కోరుతా ఉన్నాం. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి గారు ఈ మాటల్ని ఉపసంహరించుకొని క్షమాపణలు కోరాల్సిన అవసరం ఉన్నది. ఈ కేడీ బేడీ అనే మాటలు మాట్లాడు ఆయనకు తగదు. ఆయన ఏం మాట్లాడుకోవాలన్నా, ఏం ఆరోపణలు చేయాలన్నా, ఏం కొట్లాడాలన్నా సీఎం కేసీఆర్తో చేయండి, టీఆర్ఎస్తో చేయండి. ఈ కేసుకి మోదీ గారికి భారతీయ జనతా పార్టీకి ఏ మాత్రం సంబంధం లేదు, ఉండదు.